మీకు ఇష్టమున్నదే చదవండి, మీకు ఇష్టమున్న రంగంలోనే వెళ్ళిపోవండి, అంతేగాని మీకు మ్యాథ్స్ లెక్కలంటే చాలా ఆటకున్నా మీరు కష్టంగా బట్టిపడి చదివి మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి పాస్ అయ్యి రేపు భవిష్యత్తులో చాలా దెబ్బ తినాల్సి వస్తుంది. సిఈసి తీసుకోండి, మీకు హెచ్ఈసి తీసుకోండి, మీకు ఇష్టమున్నది తీసుకోండి, ఇష్టమున్నదే చదవండి. దానికి ఒక టైం అంటూ, దానికి ఒక ప్లానింగ్ అంటూ సెట్ చేసుకోండి. మీరు విద్యార్థి జీవితాన్ని ఇంటర్లో ప్లస్ డిగ్రీలో కూడా టెన్త్ తర్వాత ఒక 6 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు ఎంజాయ్, 22 సంవత్సరాలకు ఉద్యోగం గ్యారంటీ. కానీ టెన్త్ తర్వాత 6 సంవత్సరాలు ఎంజాయ్ చేసి మిగతా 60 సంవత్సరాలు ఏమని చేయాల్సి వస్తుంది? కష్టపడాల్సి వస్తుంది. గురువుగారులు చాలా కష్టపడి చదువుకున్నారు, ఈ రోజులు అదే స్థాయిలో ఉన్నారు. ఆ రోజు వాళ్ళు కష్టపడిపోతే ఈ రోజు ఇక్కడ ఉండేటోళ్ళు. అనుభవాలు, మన ఎక్స్పీరియన్స్, మన గురువులందరూ మనకు ఎదురుగానే ఉన్నారు. ఎంతో కష్టపడి చదువుకున్నారు. చదువుకోవడానికి ఆ రోజు ఈ వాహనాలు లేవు. మీ ఇంటి ముందర బస్సు ఎక్కి తీసుకుపోయి బస్సు ముందు బడి ముందర దించుతుంది. ఆ వాహన రవాణా సౌకర్యాలు లేవు అప్పట్లో. కనీసం ఎలక్ట్రిక్ సౌకర్యాలు కూడా లేవు ఆ రోజుల్లో. కంప్యూటర్ ఉంది ఆ రోజుల్లో, సెల్ ఉంది ఆ రోజుల్లో, వార్తాపత్రికలు ఉన్నాయా? మరి ఆ రోజు అందరు ఏ ఫెసిలిటీస్ లేకున్నా వాళ్ళు విజయం సాధించారు. మరి మీరు ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు? ఏం తక్కువైంది? ఫుడ్ తక్కువైందా? బెడ్ తక్కువైందా? డ్రెస్సులు ఏమైనా తక్కువైనాయా? లేకపోతే ఇంకేం తక్కువైనాయి? అన్నీ ఉన్నాయి, కానీ మన దగ్గరనే లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరి తీసుకొని ముందెలుస్తూ వెళ్తే మీకు విజయం తథ్యం. స్మార్ట్ ఫోన్ ఎంతమంది వాడతారు ఇందులో? స్మార్ట్ ఫోన్ ఎంతమంది వాడకపోయినా దాన్ని రోజు ఖర్చు చేసేటోళ్ళు సార్ చేయలేపండి. టిక్ టాక్ ఎంతమంది తెలుసు? టిక్ టాక్ అమ్మో, మీరు మహామేధావులు. ఇప్పటి నుంచి టిక్ టాక్ స్టార్లు అయిపోతారు. వాట్సాప్, ఫేస్బుక్, ఒక్కటే చెప్తున్నాను, ఒక కత్తి డాక్టర్ ఆపరేషన్ చేయడానికి ఉపయోగిస్తాడు మన ప్రాణాలు పోయడానికి, ఒక కషాయ వాడు ప్రాణం తీయడానికి ఉపయోగిస్తాడు. సోషల్ మీడియాను కానీ స్మార్ట్ ఫోన్ కానీ మంచికి ఉపయోగించరో చెడుకు ఉపయోగించరో అది మీ ఇష్టం. చెడుకు ఉపయోగిస్తే మీరు వినాశకాలే, విపరీత బుద్ధి, చెడిపోవడం ఖాయం. మంచికి వాడుకోండి ఏదైనా. సెల్ఫీ పిచ్చి ఎంతమందికి ఉన్నది? సెల్ఫీ బయట ఆ జంతువులు కూడా పెడతాయి అలానే. ఆ జంతువులకు మనకి ఏం తేడా లేదు. మన సెల్ఫీ మనం తీసుకోవడం కాదు, మన అంతర్ సెల్ఫీ కావాలి. మన హృదయంలో మంచి అలవాట్లు, మంచి థాట్స్, అంతర్ సెల్ఫీని తీసుకోండి. బాహ్య సెల్ఫీని కాదు తీసుకునేది. గూగుల్ ఎంతమంది తెలుసు? గూగుల్ ఒక 10 మంది తెలుసు. మీకు ఏం కావాలన్నా గూగుల్ ఒకటి చూపిస్తుంది. గూగుల్ కంటే అసలు శిశులు గురువులు ఎవరు? మన గురువులు. ప్రతిదీ గూగుల్ ఒకటి చూస్తున్నారు. మరి మీకు నాలెడ్జ్ ఎలా వస్తుంది? గురువులు ఒకటి తెలుసుకోండి. గూగుల్ కంటే గురువు గుర్తు వాళ్ళు. టిక్ టాక్ వాడు పనికిరాని యాప్ను సృష్టించి 100 కోట్లు పంపించిండు. కానీ మనం ఆ యాప్ను వాడి మన రేటింగ్ మనం తగ్గించుకుంటున్నాం. మన టైం వేస్ట్, మన మనీ వేస్ట్, మన నాలెడ్జ్ వేస్ట్, మన హెల్త్ వేస్ట్, లాస్. టిక్ టాక్ వల్ల ప్రతి ఒక రోజుకు 100 కోట్ల మంది సబ్స్క్రైబర్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు అంటే పనికిరాని పనులు చేస్తే మనం పనికి రాకుండా పోతాం, పనికొచ్చే పనులు చేస్తే మనం కూడా పైకి వస్తాం. స్మార్ట్ ఫోన్లు మీకు అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లు మీకు అవసరం లేదు. ఇంటర్లో అవసరం లేదు, డిగ్రీలో కూడా అవసరం లేదు. నెట్ అవసరం ఉన్నాయా అంటే ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు అవసరం లేదు. ఇంత చిన్నపిల్లలకు చిన్నపిల్లలు అంటే బ్లైండ్, సెల్లో నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల బ్లైండ్, తలనొప్పి, మెడనరాలు తినడం, బీపీ, షుగర్, ఇంత చిన్న చిన్న పిల్లలకు ఇప్పటి నుంచే అంత ఇబ్బందులు ఉంటే రేపు భవిష్యత్తులో 60-70 సంవత్సరాలు బతకాలి, ఎలా ఉండగలుగుతారు? ఒక మాట చెప్పండి. సెల్ ఫోన్లు చాలామంది, ఈ మెడనరాలు, ఇందులో చాలా ఎఫెక్ట్ వస్తుంది. గంటలు తిరబడి సెల్ వాడుతున్నారు. ఇంటికి పోయిన తర్వాత రియల్ గేమ్లు ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? రియల్ గేమ్, కబడ్డీ, చెస్, ఖోఖో, క్రికెట్ మ్యాచ్, వాలీబాల్, సెల్యులర్ వీడియో గేమ్లు ఆడే వాళ్ళు ఎంతమంది? సెల్యులర్ వీడియో గేమ్లు ఆడడం బ్యాడ్ హ్యాబిట్. పబ్జి తెలుసా? పబ్జి పబ్జి ఆడే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ స్టూడెంట్. ఎవరు బాగు చేయలేరు మిమ్మల్ని. రియల్ ఆటలు ఆడండి, పార్టిసిపేట్ చేయండి. ఆటలు ఆడడం వల్ల గెలుపోటములు తెలుస్తాయి. భవిష్యత్తులో గెలుపోటములు సహజం. ఆ గెలుపోటముల కోసమైన మనం కంపల్సరీ ఆటలు ఆడాలి.